జిల్లా వరంగల్ మండలంలోని సెల్ఫ్ ఐకేపీ కార్యాలయానికి ఎల్ యాదగిరి ఏపీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీసీలు మండలంలోని మహిళా సంఘాల అధ్యక్షులు వివోఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలపై బ్యాంక్ లింకేజీకి సంబంధించి వ్యవహారాలు చూస్తామన్నారు. లింకేజీ బ్యాంకు మహిళా సంఘాలకు ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరం 2020-21 నాటికి 19 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇప్పించడానికి ప్రణాళికలు నిర్వహించుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల సిసిలు, వివోఏలు, గ్రామంలోని అధ్యక్షులు, ఐకేపీ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను సెర్ప్ ఐకేపీ ఏపీఎంగా వర్గల్ మండలంలో బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఈరోజు వర్గల్ మండలంలోని ఐకేపీ సిసిలు, వివోఏలు, గ్రామ సంఘం అధ్యక్షురాలతోటి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సెర్ప్లో జరిగే అన్ని ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలపైన రివ్యూ నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి వచ్చిన వివోఏలు అధ్యక్షురాలతోటి సమీక్ష సమావేశంలో సెర్పు కార్యక్రమాలన్నిటిపైన క్షుణ్ణంగా రివ్యూ చేస్తూ మరియు వారికి ఆ కార్యక్రమాలు ఏ విధంగా అయితే 100% పురోగతి చెందాలో సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. సెర్పు కార్యక్రమాలు ప్రాధాన్యంగా ముఖ్యంగా బ్యాంక్ లింకేజు పైన ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ సంఘాలు, ఎల్పిజీలు, సిఏఎఫ్ రికవరీ, స్త్రీనిధి రికవరీ పైన ప్రతి ఒక్కరికి సిబ్బందికి వర్గల్ మండలంలోని ఐకేపీ సిబ్బంది అందరికీ విషయాలపై క్షుణ్ణంగా చర్చ చేసి అవి రికవరీ 100% జరిగేటట్టు, బ్యాంక్ లింకేజ్ గ్రౌండింగ్ 100% జరిగేటట్టుగా, ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజ్ 19 కోట్ల టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు 13 కోట్లు రీచ్ కావడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ డిసెంబర్ 31 లోపల కంప్లీట్ చేయాలని అందరికీ ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది.